ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః శివాయ గురవే నమః నవగ్రహదేవతాపరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడాను మనం తెలుసుకుంటూ వస్తున్నటువంటి రాశి ఫలితాల్లో భాగంగా 2023 నవంబర్ నెల రాశి ఫలితాల గురించి మనం ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీ రాశి వారికి ఏ విధమైనటువంటి శుభయోగాలు అదృష్ట యోగాలు యోగించబోతున్నాయో, ఏ విధమైనటువంటి గ్రహదోషాలు వాటిల్లో పోతున్నాయో, వాటికి తగినటువంటి పరిష్కార మార్గం ఏ విధంగా చేసుకుంటే మీకు శ్రేయోదాయకం అనేటువంటి విషయాల గురించి సవిస్తరంగా ఈ యొక్క వీడియోలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా గ్రహస్థితిని గమనించుకుంటే గనకను మేషరాశిలో గురుగ్రహ సంచారము, మిథున రాశిలో చంద్రగ్రహ సంచారము, సింహరాశిలో శుక్రగ్రహ సంచారము, కన్యారాశిలో కేతుగ్రహ సంచారము, తులారాశిలో రవి బుధ కుజగ్రహ సంచారములు, కుంభరాశిలో శనిగ్రహ సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారము మనకి కనపడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి మీ యొక్క రాశి వారికి ఈ నెలలో కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఈ వీడియోలో మనం సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కుంభరాశి వారికి ఈ నవంబర్ నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుక అండి, ప్రధానంగా ద్వితీయ స్థానంలో ఈ యొక్క రాహుగ్రహ సంచారం, తృతీయంలో బృహస్పతి గ్రహ సంచారం, లగ్నంలో శని సంచారం, వీటి వల్ల అనేకమైనటువంటి కీలక మార్పులు ఏర్పడబోతున్నాయి ఈ నెల నుంచి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ప్రధానంగా వృత్తి వ్యాపార పరంగా చూసుకుంటే కనుకను వృత్తి వ్యాపారాల ఎందు కొంతమేరకు నిదానంగా పనులు కొనసాగుతుంటాయండి. అనుకున్నటువంటి ప్రతి పని కూడాను సకాలంలో పూర్తి చేయలేరు. ఏదో రకంగా మీరు ఎంత ఎఫర్ట్ పెట్టినా సరేను అది పోస్ట్పోన్ అవుతూనే వస్తూ ఉంటుంది. తద్వారా కొంతమేరకు పని భారం రోజురోజుకి పెరిగిపోతుంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే పై అధికారుల యొక్క ఒత్తిడి కూడాను నిరంతరం మీ మీద ఉంటుంది. శారీరకమైనటువంటి శ్రమ, మానసికమైనటువంటి ఒత్తిడి ఈ రెండు కూడాను ఇందులో పెరిగేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది. వ్యాపారస్తులకు కూడాను పెద్ద సులభదాయకమైనటువంటి ఫలితాలు అయితే కనుక తప్పనిసరిగా రావండి. ఎందుకంటే తృతీయ గురుగ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఏదో రకమైనటువంటి అడ్డంకు అయితే కనుక ఉంటుంది, అది ఫైనాన్షియల్ పరంగా కానివ్వండి, లేకపోతే మీరు అనుకున్నటువంటి పని కాకపోవడం కానివ్వండి, ఇలా ఏదో రకంగా అయితే కనుకను వ్యాపారస్తులకు మాత్రం అడుగున ఏదో రకమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారం చేసేటువంటి వారికైతే కనుక మీ యొక్క ఎవరైతే భాగస్వామి ఉన్నారో వారితో మాత్రము చిన్నపాటి గొడవ వాటిల్లో లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళకే కొద్దో గొప్ప కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి స్థితి కనపడుతుందండి. ప్రైవేటు ఉద్యోగస్తులకు కానీ వ్యాపారస్తులకు కానీ అంతగా అనుకూలించేటువంటి కాలం ఇది కనుక కాలు. ఎందుకంటే మీరు 10 లెక్క వేస్తే మీకు 2-3 రూపాయలు వచ్చేటువంటి కాలంగా ఈ యొక్క కాలం ఇది కనుక కనపడుతున్నది. ఇక విద్యార్థుల యొక్క వ్యవహారాన్ని మనం గమనించుకుంటే కనుక విద్యార్థులు ఈ యొక్క సమయంలో సుస్పష్టంగా మీ యొక్క ప్రణాళికల మీద దృష్టి పెట్టాలి. ఏకాగ్రత అయితే కనుక అస్సలు ఉండదండి, తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులు పోటీ రంగ పరీక్షలు కానీ ఉన్నత విద్యల గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రము ఇబ్బందులు కంపల్సరిగా ఉండబోతున్నాయి. జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. విద్యార్థులు మాత్రం ఆరోగ్యం కూడా కొంతమేరకు సహకరించేటువంటి స్థితి అయితే కనుక కనపడట్లేదు విద్యార్థులకు. అలాగే విదేశీ విద్య, విదేశీ యానం, వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వారికైతే కనుకను కొంతమేరకు పోస్ట్పోన్ అయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయండి. జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు దాన్ని బలవంతంగా ముందుకు తీసుకెళ్దామన్నా సరే డబ్బులు ఖర్చు అవుతాయి తప్ప పని మాత్రం పూర్తి కాదు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఇక కుటుంబ వ్యవస్థ గురించి మనం గమనించుకుంటే కనుకను కుటుంబ పరంగాను మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి స్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వరకు తగ్గుతాయండి. మీరు మెచ్యూర్డ్గా ఆలోచించడం ప్రారంభం చేస్తారు. గొడవలు ఏవైతే ఉన్నాయో మీరే సామరస్యంగా తేల్చుకుందాం అనేటువంటి నిర్ణయానికి వస్తారు. కానీ
మీరు చెప్పేటువంటిది ఒకటి, అవతల వారికి అర్థమయ్యేటువంటిది ఒకటి, ద్వారా ఆ గొడవలు కూడా ఒక పట్టాన పూర్తి కావండి. కొంతమేరకు మీరు ఇబ్బంది పడాల్సినటువంటి స్థితి అయితే కనబడుతుంది. కానీ ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మద్దతు సహకారం అయితే కనుక మీ తోడు ఉంటుంది. అది మీకు ఎంతో మనోధైర్యాన్ని కలగజేస్తుంది. వారి యొక్క సపోర్ట్ మీకు ఎంతో లభిస్తుందని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రేమ జీవనాన్ని మనం గమనించుకుంటే కనుక అండి, ఇద్దరి మధ్య కూడా కొంతమేరకు అనుమానాలు అలాగే గొడవలు వాటి లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ జీవనంలో మాత్రం కొంతమేరకు ఇబ్బంది కలిగేటువంటి వాతావరణం మీద కనుక కుంభరాశి వారి మీద ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక ఆరోగ్య స్థితిని గమనించుకుంటే కనుక ప్రధానంగా ఈ యొక్క సమయంలో ఆరోగ్యపరంగా కూడాను కొంతమేరకు జాగ్రత్త తీసుకోవాలండి. త్వరగా అలసట, బద్ధకము, అదేవిధంగా ఒళ్ళు నొప్పులు, ఇలాంటి శారీరకమైనటువంటి భారము, శారీరకమైనటువంటి సమస్యలు అయితే కనుక వెన్ను నొప్పి బాగా ఈ యొక్క సమయంలో ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యపరంగా సకాల భోజనము, సకాల నిద్ర అనేటువంటిది మీకు ఎంతో క్షేమాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం కుంభరాశి వారికి ఎంతో మంచిది. ఇక ఆర్థిక వ్యవస్థను గమనించుకుంటే కనుక ఆర్థిక పరంగా అండి లాభాలు ఉంటాయి కానీ సుఖం ఉండదు, సంతోషం ఉండదు. ఆకస్మికమైనటువంటి ఖర్చులు మాత్రము ఈ నెలలో మిమ్మల్ని వెంబడిస్తాయని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి. కాబట్టి మీ యొక్క ఆర్థిక లాభాలు ఏవైతే ఉన్నాయో, ఆ లావాదేవీలు, వాటిని అన్నిటిని కూడా సుస్పష్టంగా రచించుకోవడము ఈ నెలలో మీకు ఎంతో క్షేమాన్ని చేకూరుస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక అండి అధమ స్థాయి ఫలితాలే ఉన్నాయి, మిశ్రమ ఫలితాలు కూడా కాదు. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రతి శనివారం రోజు కూడాను ఈ యొక్క సమయంలోనూ శనైశ్వర దర్శనాన్ని, శివ దర్శనాన్ని కంపల్సరిగా చేసుకోండి. నవగ్రహాలకు శనివారం రోజు పొద్దున్నే 27 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ యొక్క శని ద్వాదశ నామ స్తోత్రం అనేటువంటి స్తోత్రాన్ని అనునిత్యం కూడా పారాయణం చేసుకోండి. లేకపోతే దారిద్ర్య దహన శివ స్తోత్రం అనేటువంటి స్తోత్రం ఉంటుంది, ఆ స్తోత్రాన్ని అయినా సరే అనునిత్యం చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. అలాగే శనివారం రోజు సాయంత్రము శివాలయ సందర్శనం చేయడం, శివుడి దగ్గర నువ్వులు నూనె దీపారాధన వెలిగించేసి చక్కగా నమస్కారం చేసుకుని ఏవైతే ఇబ్బందులు మీ యొక్క జీవితంలో ఇబ్బంది పెడుతున్నాయో వాటిని స్వామికి తెలియజేసుకుని వాటి నుంచి విముక్తిని కలిగించమని మనసారా ప్రార్థించుకోవడం వల్లను మీకు సకల విధములైనటువంటి అరిష్టములు తొలగి శుభాలు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలు చేసుకుంటూ చెప్పినటువంటి దైవారాధన చేసుకోవడం వల్ల మీకు ఈ యొక్క మాసంలో కలిగేటువంటి ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ కూడా తొలగిపోయేసి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, వ్యవహారపరంగా కూడాను సర్వదా విజయము, శుభాలు, లాభదాయకమైనటువంటి ఫలితాలు కలుగుతాయండి. అదేవిధంగాను ఎక్కువగా దైవనామస్మరణాన్ని, ఇష్టదేవతా నామస్మరణ అని చేసుకోవడం కూడాను మీ రాశివారికి ఎంతో మేలును చేకూరుస్తుంది. ఈ యొక్క నెలలో మనకి కార్తీక మాసం కూడా వస్తుంది. కాబట్టి శివారాధన చేయడము, శివ దర్శనాన్ని చేయడం కూడాను మీ రాశివారికి సర్వ విధములైనటువంటి శుభాలను చేకూరుస్తుందండి. కావున ఈ యొక్క పరంగానే కాకుండా, రాశిపరంగానే కాకుండా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉన్నటువంటి వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జన్మ జాతకాన్ని పరిశీలించి మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలుగుతాను. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు.